ఇప్పటికే నియోజకవర్గం పోయింది. ఇప్పుడు పార్టీ నుంచి కూడా బయటకు పడుతున్నాడు. ఇంతకీ ఆయనకంత సీనుందా? ఆయన వెళ్తే టీడీపీకి నష్టమా, కాంగ్రెస్ కి లాభమా? సొంత జిల్లా పైనమెట్లు. రేవంత్ కాంగ్రెస్ లోకి అన్న వార్తలు రావటమే ఆలస్యం. పాలమూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. సీఎం కేసీఆర్ పై మాటల తూటాలు పేల్చిన రేవంత్ రాకపై కాంగ్రెస్ సైతం సానుకూల సంకేతాలనే ఇస్తోందని తెలుస్తోంది. రేవంత్ ఎంట్రీ ఇస్తే స్టేట్ లెవెల్ సమీకరణాలను అలా ఉంచితే జిల్లా స్థాయి లీడర్లు మౌనంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ మౌనం అంగీకారమా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలున్నాయి. వీటిలో దాదాపు 11 నియోజకవర్గాల నేతలు డీకే అరుణ కనుసన్నల్లో నడుస్తున్నారు. రేవంత్ రాకను కొందరు సీనియర్లు బహిరంగంగా స్వాగతిస్తున్నారు, మరికొందరు మాత్రం వెయిట్ అండ్ సీ అంటున్నారట. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీడీపీ గెలిచిందే 2 సీట్లలో, అవి నారాయణపేట, కొడంగల్. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా చెరోదారి చూసుకుంటున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ దాదాపు ఖాళీ అయినట్టేనంటున్నారు. జిల్లా టీడీపీ ఇప్పటికే గ్రూపులుగా విడిపోయింది. ఇందులో ఇద్దరు కీలక నేతలు జంప్ కావడంతో మిగిలింది నామమాత్రమే అంటున్నారు. రాష్ట్ర టీడీపీలో చక్రం తిప్పిన రేవంత్ రెడ్డికి జిల్లాలో అంత పెద్ద ఫాలోయింగ్ లేదన్నమాట కూడా బలంగా వినిపిస్తోంది. రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి విధేయుడే కాని రేవంత్కి మద్దతుగా నిలవలేదని అంటున్నారు. అలాగే కొత్తకోట దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి సైతం రేవంత్కి పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్టే కనిపించదు. కాబట్టి రేవంత్ వెళ్లినా పెద్ద ఫరక్ పడదనే వాళ్లు కూడా లేకపోలేదు. జిల్లా కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సగానికి పైగా నియోజకవర్గాల్లో డీకే అరుణ మాటే వేదవాకు. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా అరుణ కనుసన్నల్లోనే జరుగుతోంది. జిల్లాలోని వనపర్తి, కల్వకుర్తి నియోజకవర్గాలు తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో అరుణ అనుచరగణమే పార్టీ ఇన్ఛార్జీలు. ఈ పరిస్థితుల్లో రేవంత్ కాంగ్రెస్ లో చేరికతో సమీకరణాలు మారతాయా అన్న డిస్కషన్ నడుస్తోంది. ఇప్పటికే అరుణ వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తున్నట్టు జిల్లాలో టాక్. దీంతో పాలమూరు జిల్లా వ్యాప్తంగా లీడర్లెవరూ రేవంత్ రాకపై కామెంట్ చేయలేకపోతున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో రేవంత్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న చర్చ సైతం సాగుతోంది. రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని సగానికి పైగా మండలాలు వికారాబాద్ జిల్లాలో చేరిపోయాయి. రేవంత్ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మిడ్జిల్ జడ్చర్ల నియోజకవర్గంలోకి చేరింది. దీంతో జడ్చర్ల నుంచి రేవంత్ పోటీ పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు. టీఆర్ఎస్ లీడర్లు ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే జడ్చర్ల నుంచి మాత్రం వచ్చే 10 ఏళ్లపాటు టీఆర్ఎస్ గెలుపు గ్యారంటీగా అంచనా వేస్తున్నారు టీఆర్ఎస్ లీడర్లు. ఇక్కడ లోకల్ క్యాండిడేట్లకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని, రేవంత్కంత సీన్ లేదన్నది టీఆర్ఎస్ వాదన. మొత్తం మీద రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీ బలం పెరగటం మాటేమో కాని జిల్లాలో ఆధిపత్య పోరు ఒక రేంజ్లో నడుస్తుందన్న మాట కూడా గట్టిగానే వినిపిస్తోంది. వీటన్నింటి నడుమ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రయాణం సాఫీగా సాగేనా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.